ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వర్షాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా కానీ మనలో ఇమ్యూనిటీలు వచ్చే తేడాల వల్ల కానీ క్రిము కీటకాదులు విజృంభించటం వల్ల కానీ జలుబు దగ్గు జ్వరము ఇలాంటివి సీజనల్గా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వారు నాలో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల నాకు ఈ సీజన్ వచ్చేసరికి ఇలాంటి ఇబ్బందులు ప్రతి సంవత్సరం వస్తుంటాయి ఇది నా శరీరంలో ఇది కామన్గా జరుగుతున్నదని అంటూ ఉంటారు మరి ఇప్పటికైతే వచ్చాయి ముందు వచ్చాయి ఇక భవిష్యత్తులో రాకుండా ఉండాలన్నా ఇంకా మిగిలిన వర్షాకాలం సీజన్లో కూడా ఇలాంటి ఇబ్బందులు తిరిగి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే కూడా మనలో ఇమ్యూనిటీని పెంచుకొని ఈ గాలిలో ఈ సీజన్లో పెరిగే వైరస్ బ్యాక్టీరియాలకి మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరిగేటట్టు చేసుకోవటానికి ఏం చేస్తే మంచిదో ఈరోజు నేను తెలియచేస్తాను జలుబు రానివ్వండి దగ్గు రానివ్వండి అచ్చంగా జ్వరం ఒకటే రానివ్వండి జ్వరంతో పాటు జలుబు దగ్గు కూడా కలిపి రానివ్వండి ఇలాంటి సందర్భాలు ఎవరికైనా ఎదురైనప్పుడు అది వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే రకరకాలుగా యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడతారు జ్వరం తగ్గడానికి ఒలినొప్పులు తగ్గడానికి ఇంకా ఒకటి రెండు మందులు కూడా కలిపి కాంబినేషన్లో వాడుతూ ఉంటారు మందులు వాడటం ద్వారా మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఆ ఇబ్బందుల కారణమైన ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి అవకాశం ఎక్కువ లేకుండా అయిపోతుంది అంచేత మన రక్షణ వ్యవస్థ వీక్ అయిపోతుంది రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి అలాంటి జలుబు దగ్గు జ్వరం లాంటి ఇన్ఫెక్షన్స్ మరోసారి రాకుండా చేసుకోవాలి అంటే బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి ఒకటే ఒకటి మందు ఈ మూడు రకాల సమస్యలకి ఏకైక మందు ఫాస్టింగ్ దాన్నే లంకణం అంటారనమాట జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు పొట్ట మాడిస్తే లంకణం ఉపయోగించాలి ఇలాంటి ఏమీ లేకుండా పొట్ట మాడిస్తే అప్పుడు ఉపవాసం అని ఉపయోగించాలి ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ అది జలుబు దగ్గు జ్వరం మూడు కలిసి వచ్చినా మూడు విడివిడిగా వచ్చినా ఒక్క మందుతో దీనికి చక్కటి పరిష్కారం డ్రగ్లెస్ థెరఫీ ఇంట్లోనే ఉండి కన్సల్టేషన్ కూడా వెళ్లకుండా సింపుల్గా మందు దానికంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ తక్కువ టైంలో ఈ మూడు సమస్యల నుంచి తేలిగ్గ త్వరగా బయటపడవచ్చు ఫాస్టింగ్ యొక్క పవర్ ఏంటో నూటికి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం మందికి తేలీదని చెప్పొచ్చు ఈ భూమి మీద ఉండే ప్రతి జంతువు ఇలాంటి సమస్యలే వచ్చినా ఒక్క లంకడం పెట్టి తగ్గించుకుంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళవు తక్కువ టైంలో ఈ సమస్య నుంచి బయటపడతాయి కానీ మనిషి ఒక్కడే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మెడిసిన్ వాడుతూ తినేసి ఎక్కువ రోజులు ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటాడు అందుకని ఎక్కడి నుంచైనా సరే ఈ మూడింటిని తగ్గించే ఏకైక మందుయిన లంకణం పెట్టే ప్రయత్నం చేస్తే చాలా తేలిక త్వరగా బయటపడగలరని ప్రత్యేకంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళ వయసు చిన్న పిల్లలైనా అక్కడి నుంచి పెద్ద వయసు వారు ముసలివారు ఎవరైనా సరే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలా చేస్తే తేలిగ్గా బయటపడతారు మీరు రోజు తింటున్నారు రోజు పొట్టాపరేగలు అరిగిస్తున్నాయి రోజు శక్తి వస్తున్నది చేసుకుంటున్నారు ఇప్పుడు శరీరానికి జలుబు దగ్గు జ్వరం రూపంలో కొన్ని రకాల క్రిములు వెళ్ళి ఆటంకం కలిగించాయి అందుకని శరీరం ఇబ్బందుల్లో ఉంది ఇబ్బందుల నుంచి నేను రక్షించుకుంటాను నాకు ఛాన్స్ ఇవని శరీరం అడుగుతుంది అడగటం కూడా ఎలా అడుగుతుంది నాలుగు మీద పాచి పెట్టేసి నోట్లో చేదు పెట్టేసి ఆకలి లేకుండా చేసేసి తినాలనే కోరిక లేకుండా చేసేసి మనకి నోట్లో లాలాజలం ఊరకుండా చేసేసి ఇన్ని లక్షణాలు పెట్టేస్తుంది నువ్వు రోజు వెళ్ళే తిని డిస్టర్బ్ చేయకయా నన్ను రోజుటి వెళ్ళే తిరిగి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకయ్యా అని ఒంటికి నొప్పులు పెట్టేస్తుంది అందుకని జలుబు దగ్గు జ్వరం ఎప్పుడు వచ్చినా తినాలనే వాంచి ఉండదు తిరగాలనే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాస్త డల్గా బద్ధకంగా ఉంటాం మనం అందుకని శరీరం చెప్పినట్టు పొట్టక సెలవు ఇవ్వటం పరం ఔషధం లాగా అది పనిచేస్తుంది అందుకని ఇలాంటి సందర్భాల్లో మనం ఆహారం తినకుండా తిరగకుండా విశ్రాంతినివ్వటం శరీర ధర్మము మరి ఇలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే ఆహారము తీసుకోకుండా ప్రొద్దున లేచిన దగ్గర నుంచి కాచి చల్లార్చే నీళ్ళు గోరువెచ్చగా అంతకంటే కొంచెం వేడిగుండేటట్టు తీసుకుని త్రాగేయండి లీటర్ పావు నీళ్ళు తాగేస్తే మోషన్ అయిపోతుంది అవకపోతే ఎనిమా చేసి ప్రేగులు క్లీన్ చేసుకోండి మళ్ళా తొమ్మిది పదింటి దాకా ఏమీ తాకుండా ఒట్టిగా ఖాళీ కడిపోతే ఉండి పనులు చేసుకోండి లేకపోతే రెస్ట్గా ఉండండి తొమ్మిదిన్నర పదింటికి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే ముందు మళ్ళీ ఇప్పుడైనా తొమ్మిదింటికైనా రెండోసారి లీటర్న్నర లీటర్ పావు నీళ్ళు తాగేసి మళ్ళా రెండోసారి మోషన్కి వెళ్ళండి మార్నింగ్ టూ టైమ్స్ మోషన్కి తప్పనిసరిగా వెళ్ళండి ఒకవేళ ఉదయం రెండోసారి కుదరదు ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీస్లో పదకొండు పన్నెండు లోపల ఇంకోసారి వెళ్ళండి ఇట్లా మూడు లీటర్ల నీళ్ళు త్రాగటం రెండుసార్లు మల విసర్జన జరిసేటట్టు శ్రద్ధ తీసుకోవాలి మోషన్ సరిగా అవ్వకపోతే ఎనిమా కంపల్సరీ తీసేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకోండి మధ్యాహ్నం ఒంటి గంట రెండింటి వరకు ఇట్లా మూడు లీటర్లు నీళ్లు తాగటం రెండుసార్లు మలవేసడం జరిగే కార్యక్రమాల మీద తప్ప ఏమీ లేకుండా పొట్ట మార్చేసేయండి ఈ లోపు అవసరమైతే తేనీళ్ళు తాగండి అవసరం కాబట్టి ఒంటి గంట రెండింటి వరకు అయినా గంటండి ఇక మధ్యాహ్నం ఒంటి గంట రెండింటికి నాలుగైదు స్పూన్లు తేనె ఒక గ్లాసు వేడి నీళ్ళలో కలుపుకొని నిమ్మకాయ ఒకటి రెండు పిండి వేసేసి కలుపుకొని త్రాగేసేయండి ఈ కాంబినేషన్ మీకు ఎచ్చు తగ్గు ఎట్లయినా ఇబ్బంది లేదు పులుపు ఎక్కువైతే పులిపుండుకోండి తీపి ఎక్కువైతే రెండు స్పూన్లు వేసుకుని నష్టం లేదు గ్లాసు నీళ్ళు అట్లా కలుపుకొని కావాలంటే అందులో కాస్త అంత మిరియాల పొడి అంత యాలకు పొడి ఈ కలుపుకొని త్రాగేసేసేయండి యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనికి వస్తాయి ఇక మళ్ళీ సాయంకాలం తేనె నీళ్ళు తాగిన రెండు గంటల తర్వాత మళ్ళీ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక మంచి మంచినీళ్ళు తాగండి ఈవినింగ్ ఫైవ్కి ఎప్పుడన్నా నీళ్ళు తాగండి మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్కి కొబ్బరి బొండం తాగండి నైట్ పడుకునే ముందు ఒక్కసారి తేనీళ్ళు మళ్ళీ కలుపు త్రాగేసేయండి ఇట్లా మూడు సార్లు అవసరమైతే నాలుగు సార్లు నాలుగైదు స్పూన్లు తేనె నీళ్ళలా కలుపు త్రాగేయండి ఇట్లా ఒక ఒకరోజు రెండు రోజులు మూడు రోజులైనా సరే లంకణం పెట్టేసేసేయండి ఎనమా చేసుకోండి అది జ్వరమైనా జలుబైనా దగ్గైనా ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఎక్కడున్నా కానీ మన బాడీలో రక్షణ వ్యవస్థ ఇరవై నాలుగు గంటల రంగంలోకి దిగి ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిముల్ని చంపటం ఎంత ఎక్కువ రేంజ్లో చంపుతాయంటే ఇరవై నాలుగు గంటల రిపేరు క్లీనింగ్ రోజు వలె కంటే ఐదు రెట్లు నాలుగు రెట్లు ఎక్కువ జరుగుతుందని సైంటిఫిక్గా నిరూపించిన వాస్తవం ఫాస్టింగ్ మీద అంత బాగా బాడీ రిపేరు క్లీనింగ్ చేసుకుంటుందట కానీ పొట్టక సెలవిస్తే మన రక్షణ వ్యవస్థ నాలుగైదు రెట్లు ఎక్కువగా క్రిములు చంపే ప్రయత్నంలో భాగంగా దిగుతుంది ఫైటింగ్ చేస్తుంది అదే మీరు మందు వేసుకుని తినేసారనుకోండి ఈ రక్షణ వ్యవస్థ రోజుకు నాలుగైదు గంటలు కూడా ఫైటింగ్ చేయలేదు మరి సాధారణ స్థితిలో చేస్తుంది అదే ఇప్పుడు లంకణం పెడితే ఇరవై నాలుగు గంటలు స్టాప్గా చేస్తుంది ఇరవై నాలుగు గంటలు నాలుగైదు రెట్లు ఎక్కువగా చేస్తుంది అందుకని డబుల్ స్పీడ్ కూడా కాదు ఇది ఇంకా నాలుగైదు రెట్లు ఎక్కువ స్పీడ్లో మీ జబ్బుని జలుబు దగ్గు జ్వరాన్ని స్పీడ్గా తగ్గించే మంత్రం ఏకైక మంత్రం పరమౌషధమైన లంకణం కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎప్పుడు శరీరానికి ఎట్లా ఆపదలు వచ్చినా మీరు శరీరానికి పొట్ట మార్చి సెలవివ్వండి శరీరమే ఆ సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించి బయటపడేస్తుందని విజ్ఞప్తి చేస్తూ యాంటీబాడీస్ని బాగా డెవలప్ చేసుకుని మళ్ళీ దగ్గు జ్వరం రాకుండా మీలో ఇమ్యూనిటీని బాగా బాడీ బూస్ట్ చేసుకుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం